కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని ఆసుపత్రి అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ వెంకటనగర్లో గల సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణపై డిజైన్ రూపకల్పన చేస్తున్న ఆర్కిటెక్ట్ సంస్థ ప్రతినిధులు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి ఆసుపత్రి డిజైన్లను చూపించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేందర్రావు, జేఏసీ చైర్మన్ పసుపులేటి శ్రీనివాస్, సెక్యూరిటీ కాంట్రాక్టర్ గోకేడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మెయిన్ హాస్పిటల్ సంబంధించి మోడిఫికేషన్ చేయడంలో ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడం జరిగింది. సుమారు 400 కోట్ల రూపాయలతో కాకినాడ హాస్పిటల్ని, జనరల్ ఆసుపత్రిని, అదేవిధంగా కాలేజీని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయంలో భాగంగా స్కైలైన్ ఆర్కిటెక్ట్ చేస్తూ లక్నో నుంచి వచ్చారు కన్సల్టెన్సీ వారు. వాళ్ళ ద్వారా మన సూపరింటెండెంట్ గారు, మన ఇతర సిబ్బంది అందరూ కూడా దీని మీద పర్యవేక్షించడం జరిగింది. చాలా మంచి అధునాతమైన సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అన్ని పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని అన్నారు. అందులో భాగంగా కాకినాడలో ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ని చాలా మోడర్న్గా కట్టే ఉద్దేశం మీద ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పకుండా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా మంచి హాస్పిటల్ అందుబాటులో వస్తున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.